కీసరగుట్ట లేదా కేసరిగిరి తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక మండలము కీసర. హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది కీసర. ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయంనకు ప్రసిద్ధి. శ్రీరాముడు రావణవధ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. రావణవధ తర్వాత బ్రహ్మహత్యా పాతకం తొలగిపోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నారు. హనుమంతుణ్ణి వారణాసికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని పంపించాడు. అయితే హనుమంతుడు ఆలస్యం చేయడంతో శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు ప్రత్యక్షమైన శివుడు లింగరూపంలో ఇక్కడే వెలిశాడు. ఇక్కడ వెలిసిన లింగం స్వయంభూలింగం. ఆ లింగాన్ని రాముడు పూజించాడు. ఆలస్యంగా చేరుకున్న ఆంజనేయుడు రాముడు వేరే లింగాన్ని ప్రతిష్ఠించడంతో తాను వెంట తెచ్చిన 101 లింగాలని ఆ ప్రాంతంలో విసిరి పారేశాడు. అందుకే ఈ గుట్టపై అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. కేసరి సుతుడైన ఆంజనేయుడి పేరు మీదుగా కేసరి గుట్ట అని పేరు వచ్చింది. కేసరిగుట్టే నేడు కీసరగుట్టగా పిలువబడుతుంది. ఇక్కడ ఆలయంలో కొలువైన స్వామిని రాముడు ప్రతిష్ఠించాడు కావున రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. భవానీ అమ్మవారు, శివదుర్గా అమ్మవార్లు ఇక్కడ కొలువై భక్తుల కోరికలను తీరుస్తున్నారు. ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సీతారాముల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. శివరాత్రి రోజు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు. ఈ గుట్ట కింద భాగంలో ఆశ్రమాలు, యోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంతో పాటు కొండ సువిశాలంగా ఉండటం, కాలుష్యానికి దూరంగా ఉండటం మూలంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా. ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాలయ శాఖ వారు మరిన్ని సొగబుళ్ళను తీర్చిదిద్దారు. గుట్టపైన పర్యాటకులను ఆకర్షించడానికి భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వానాకాలంలో లేదా చలికాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కొండపైన విశాలమైన ఖాళీ స్థలం ఉండటం వల్ల దీనిని విస్తరించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. మాఘ బహుళ త్రయోదశి మొదలు పాల్గొన శుద్ధ విద్య వరకు మహాశివరాత్రి పర్వదినాన 5 రోజులు పరమశివునికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు అభిషేకములు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరపబడును. దేవీ నవరాత్రులు, ఆరుద్ర నక్షత్రంతో కూడిన సోమవారములలో విశేష పూజలు జరపబడును. ప్రతి మాసమందున కృష్ణ చతుర్దశి నాటి మాస శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరపబడును. Thank you.